ఈ విషయం ఏంటంటే ఒక రిమార్క్ పెద్ద హీరోల కాల్ షీట్ల కోసం రెమ్యునరేషన్ అడగలకు పెంచుతారని నేను తీసిందే ఒక సినిమా అండి అది ఎన్టీఆర్ సినిమా పెద్ద సినిమా అనేది సో కాల్డ్ ఆ సినిమాకి నేనేమో రెమ్యునరేషన్ ఇవ్వలేదు సార్ ఆనెస్ట్ గా అవునా సినిమాకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేదు అసలు అంటే ఆయనకి నాకు ఒక బిజినెస్ డీల్ జరిగింది ఓకే దాంట్లో దాని వలన అతను నాకు సినిమా చేయటం నేను అతనితో సినిమా చేయటం జరిగింది తప్ప నేను రెమ్యునరేషన్ ఇవ్వటం రెమ్యునరేషన్ పెంచటం అనేది నేను చేయలేదు ఇప్పుడు నాకు ఏ పెద్ద హీరో దగ్గర నా అడ్వాన్స్ లేదు ఏ పెద్ద హీరో నాకు కాల్ షీట్లు ఇవ్వలేదు నేను పెంచటం అనే ప్రసక్తి ఎక్కడ వస్తుంది నేను ఇంతవరకు అసలు ఏ పిక్చర్ కి పెద్ద పెంచే ప్రసక్తి రాలేదు అడ్వాన్స్ ఇచ్చిన ప్రసక్తి లేదు సో ఇల్లు కట్టించారు అయితే నేను చాలా మంది కట్టించాను చెప్పాను అదే సో దట్ ఈస్ ద డీల్ చాలా మందికి కట్టాను అతనికి నచ్చింది నచ్చింది నాకు ఇట్లా కావాలన్నాడు అయిపోయింది ఓకే సో అంటే ఇప్పుడు నుంచి చిన్న సినిమాలు తీస్తారా మీరు అదే అండి పెద్ద సినిమా కూడా చేయాలి ఎందుకంటే మాకు ప్రజల్లో ఎక్కువ మంది దృష్టిలో ఉండాలి అంటే ఆ గ్లామర్ మెయింటైన్ చేయటం కోసం పెద్ద సినిమా కూడా చేయాలి ఆ చేసే సినిమా వాళ్ళకి హీరోలకి బాగా ఉపయోగపడేటట్టుగా ఉండేది డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మంచిది అని వాళ్ళు నమ్మాలి అదే మేము నమ్మించగలగాలి మాకు నిజంగా కూడా ఉపయోగపడాలి ఇప్పుడు ఈ వయసులో ఇంత ఎక్స్పెండిచర్ ఇంత పెరిగిపోయిన తర్వాత మేము సినిమా తీస్తున్నాం అంటే ఓళ్ళ దగ్గర పెట్టుకోవాలి కదా అదే కదా అటువంటి సబ్జెక్ట్ మేము అది ఒకటి బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాలంతో పాటు జనరేషన్లో వచ్చిన మార్పుల్ని అబ్జర్వ్ చేయకపోతే వచ్చే సమస్యలు ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్తో ప్రభాస్తో సిద్ధార్థతో తీసిన మూడు సినిమాలు దెబ్బతిన్నాయి అంటే మీరు ఇప్పుడున్న ప్రేక్షకుడి అభిరుచికి డిస్కనెక్ట్ అయిపోయారని ఉందా అయి ఉండొచ్చండి అయి ఉండటానికి ఛాన్స్ ఉంది బట్ ఒకటి చెప్తున్నాను ఆనెస్ట్గా ప్రొడ్యూసర్ ప్రమేయం ఈ సినిమాలని కాదు ఏ పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్కైనా ఆ సినిమాల్లో ప్రొడ్యూసర్ ప్రమేయం ఎంత ఉంది ఆ సినిమా బాగోగులకు కానీ లేకపోతే హిట్ అయిన దానికి కానీ ఎంతవరకు అతని క్రెడిట్ వెళ్ళాలి ఇది కొంచెం మీరు ఆలోచించాలి నా వరకు అయితే ఖచ్చితంగా మా ప్రమేయం తక్కువ కానీ ఇదివరకు ఉండేదిగా పూర్వం అప్పుడు నేను సినిమాలు ఏళ్లతో తీయలేదు మీరు అడిగిన ప్రశ్నలు ఈ సినిమాల వరకు అవును ఈ సినిమాల వరకు ఖచ్చితంగా నా ప్రమేయం తక్కువ కన్నా వాళ్ళ ప్రమేయం ఎక్కువ అది వాళ్ళకి కావాల్సింది ఏమిటి ఎట్లా ఉంటే బాగుంటుంది ఈ జనరేషన్ ఇట్లాగే కావాలి మీరు చెప్పినవి కూడా చెప్పారు వాళ్ళు మీకు తెలియదండి ఇప్పుడు వేరే అనేది కూడా చెప్పారు ఓకే వెరీ గుడ్ అవుట్డేటెడ్ పక్కన కూర్చోండి వెరీ గుడ్ ఇది ఇంకా బాగుంటుంది కానివ్వండి మీకు సాటిస్ఫాక్షన్నే మాకు కావాల్సింది కానివ్వండి నన్ను అయిన తర్వాత మీరు చెప్పిన రిజల్ట్ వచ్చింది ఇప్పుడు బ్లేమ్ ఎవరిది డబ్బు లాసు ప్రొడ్యూసర్దే బ్లేమ్ ప్రొడ్యూసర్ మీరు మీ పట్టారు మరి బ్లేమ్ మా మీద వేస్తున్నారు కానీ రియాలిటీ ఎంతమంది ప్రొడ్యూసర్ని వరుసగా కూర్చోబెట్టాడు అండి ఇట్లాంటి డిబేట్ ఇప్పుడు జరుగుతున్న ప్రొడ్యూసర్లు అందరినీ కూర్చోబెట్టారు ఆ ప్రొడ్యూసర్లకి అందరికీ ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎంతవరకు ఖచ్చితంగా క్యాషియర్ పాత్ర అని చెప్పి కదా జయ అపజయాలు ఎంతవరకు వాళ్ళకి ఆపాదించాలి సక్సెస్ అయితే హీరోకి వెళ్తుంది ఇంకా కాస్త వీలైతే దర్శకుడికి వెళ్తుంది అంతే నిర్మాత పాత్ర ఏమి ఉండలేదు కదా అసలు అంతే అవసరమైన డబ్బు సమకూర్చడం వరకే కదా అంతే కానీ ఇది వాంఛనీయమండి ప్రొడ్యూసర్ ఇట్లా ఇంత కుదించుకుపోవటం వాంఛనీయం కా అంటే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రొడ్యూసర్కి ఇస్తే ఒక మంచి సినిమా ఇంతకుముందు తీశాడు ఇతనికి ఒక హిస్టరీ ఉంది ఇతను మనతో మంచి సినిమాయే తీస్తాడు కాబట్టి ఇతనికి ఫ్రీడమ్ ఇచ్చి ఇతనికి ఇతని కంట్రోల్లో టోటల్ ప్రొడక్షన్ ఉంచి నాకు మంచి సినిమా ఇవ్వమని కనుక హీరో ఓపెన్ హార్ట్తో అడగగలిగి సపోర్టివ్గా ఒక నమ్మకంతో ఇవ్వగలిగితే ప్రొడ్యూసర్స్ ఉన్నారు మంచి సినిమా తీయగలిగి మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగి ప్రాపర్ చాలా క్యాపబుల్ ప్రొడ్యూసర్ ఉన్న ప్రొడ్యూసర్స్ నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇవన్నీ చూసి మనం ఎందుకు అక్కడికి వెళ్ళటం ఈ డబ్బులు ఇవ్వటం అదే చెప్పి మానేశారు అదే పట్టుచీర రచిపేట తిరిగినట్టు ఉంటుంది అందరూ దాదాపు బాగా నాకన్నా సీనియర్ ప్రొడ్యూసర్స్ చాలా మంది సినిమాలు తీయకపోవడానికి రీజన్స్ ఇయ్యాయి సినిమా పోనీ ఈ ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి జరుగుతుందా అంటే అక్కడ జరగట్లా పొరపాట్లు జరుగుతున్నాయి అది జరగకుండా చేయాలి అంటే హీరో ముందు ఆ సెలెక్ట్ చేసే ఆ ప్రొడ్యూసర్ మీద నమ్మకం ఉండాలి
ప్రొడ్యూసర్కి ఏం క్యాపబిలిటీ ఉంది, అది స్టోరీ నాలెడ్జ్ ఉందా, మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా, ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఉందా, అతను మంచి స్టాఫ్ ఉన్నారా, ఎటువంటి దీంతో మనం అతనికి ఇవ్వాలి, ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అటువంటి అతనికి ఇస్తే డెఫినెట్గా ఒక సినిమాకి ఓ సినిమాకి తేడా ఉంటుంది. నేను సినిమాలు తీసేటప్పుడు అశ్విని దత్ గారు సినిమాలు తీసేవాడు, అర్జున్ రాజు గారు అని ఆయన సినిమాలు తీసేవాడు, త్రివిక్రమరావు అనే ఆయన సినిమాలు తీశాడు, దేవిప్రసాద్ సినిమాలు తీశాడు, బాపినీడి గారు సినిమాలు తీసేవాడు, వాళ్ళందరూ డిఫరెంట్ సినిమాలు తీశారు. ఒకళ్ళు అదే హీరోతో తీసిన వేరు వేరు సినిమాలు తీశారు, నేను వేరే సినిమా తీశాను. అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉన్నారు, క్యాపబిలిటీ ఉన్నాడు. మీరు చెప్పిన అందరూ కూడా దెబ్బతిన్నారు కదా. దెబ్బతింటానికంటే వాళ్ళ చేతుల్లో లేకుండా పోవటమే దెబ్బతింటారు. అదే విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద ప్రొడ్యూసర్లు, మంచి మంచి సినిమాలు తీశారు, బట్ కట్ చేస్తే ఎవరు లేరు. చాలా మంది డిజపియర్ అయ్యారు, అంతే. కొంతమంది ఉన్నా మనకి ఎందుకు లేని దూరంగా ఉన్నారు, అంతే. ఎవరు నాబోటి మొండివాడు చూద్దామని ఇంకా పట్టుకు ఎలాడుతున్నాడు. కానీ యాక్చువల్గా అయితే ప్రొడ్యూసర్ల మీద నమ్మకం పెట్టుకుని వాడి క్యాపబిలిటీ ఇది కదా, వాడి చరిత్ర ఇది కదా, వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది కాబట్టి ఇతనికి నువ్వు మంచి కథ పట్టరా, మంచి స్క్రిప్ట్ పట్టరా ఉన్నారు. నన్ను ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలే అడిగారు, మంచి స్క్రిప్ట్ తీసిరండి సార్, మనకెందు మనం బాగా చేద్దామని. నేను స్క్రిప్ట్ తీసుకురావడానికి కావలసిన మెటీరియల్ ఇవ్వగలిగే వాళ్ళు కావాలి, అది నెతుకుతున్నా. ఓకే, దాన్ని మళ్ళీ ఒక మంచి డైరెక్టర్ కావాలి. అవును, ఇవన్నీ కాంబినేషన్ కలపటం అనేది ఇప్పుడు ఉన్న సిస్టంలో చాలా కష్టం అయిపోతాను. అంటే మీరేమో హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళేం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. హిస్టరీ అనేది నేను మాట్లాడలేదు, హిస్టరీ అక్కర్లేదు, హిస్టరీ గురించి అసలు అక్కర్లా. ప్రొడ్యూసర్ని ఇప్పుడు మీకు పని చేసి పెట్టే ప్రొడ్యూసర్లే కావాలి అంటే అది ఈజీ సింపుల్. అవును, ఇది ఇట్లా చేయి ఇది ఇట్లా చేయి అంటే ప్రొడక్షన్ మేనేజర్ చేసేస్తాడు. అట్లా కాదు, ప్రొడ్యూసర్కి ఒక టేస్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండి దానికి తగిన సినిమా తీస్తాడు వీడు. అటువంటి వాడికి మంచి స్క్రిప్ట్ విని మన దగ్గర ప్రాజెక్ట్ తీసుకొస్తే అటువంటివి చేస్తే రెస్పాన్సిబిలిటీ అతని మీద ఉంటుంది, బడ్జెట్ అతని కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి చేయగలిగే అట్లాంటి ఆలోచన చేసి అటువంటి వాళ్ళని పిలిచి చేయటం వాళ్ళకి సేఫ్టీ కూడా బర్డెన్ తగ్గుతుంది. కరెక్ట్, మరి అట్లా సాంతం జరగట్లా, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అక్కడే మీకు అనేది గ్యాప్ వచ్చేసింది మీ ఆలోచనలకి. అదే జనరేషన్ గ్యాప్ అయి ఉండాలి, వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది, అయి ఉండాలి. రెండోది ఏంటంటే అంటే ఓపెన్గా మాట్లాడాలంటే, సో మీరందరూ కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నుంచి డిటీరియేట్ అవుతూ అల్టిమేట్గా ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్స్గా మిగిలిపోయారు. సో అటువంటిప్పుడు వై దే విల్ యాక్సెప్ట్ మిమ్మల్ని, గొప్పగా ఎందుకు గుర్తిస్తారు వాళ్ళు? ఇప్పుడు ఓకే, మమ్మల్ని గుర్తించక్కర్లేదు, మాకన్నా గొప్ప వాళ్ళకి మీ వాళ్ళు ఇస్తున్నారు, మాకన్నా గొప్ప వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్లు అంటే ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అట్లా చేయొచ్చు, వీళ్ళు వాళ్ళే బెటరు వాళ్ళే సక్సెస్ఫుల్ అనేది మీరు చెప్పింది కరెక్టే. మాకన్నా గొప్ప వాళ్ళకి ఇవ్వట్లేదే మీరు. గొప్ప అనేది ఎట్లా సక్సెస్? సపోజ్ సక్సెస్ అది ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ సక్సెస్. సక్సెస్ ఈ సేమ్ సక్సెస్ రేషియోలో ఉన్న ప్రొడ్యూసర్లకే మీరు ఇస్తున్నారా అనేది మీరు ఎవరెవరి పేర్లు చెప్తారు అట్లా? ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ ఇచ్చారు, ప్రీవియస్ పిక్చర్కి సక్సెస్ కాబట్టి ఈ పిక్చర్ ఇచ్చారు అట్లా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నే ఒకటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే అండి, ఏ ప్రొడ్యూసర్ కూడా కన్సిక్యూటివ్గా హిట్లే ఇచ్చే ప్రొడ్యూసర్లు సాధ్యం కాదు, ఉండరు సాధ్యం కాదు, అది అది సాధ్యం కాదు. కాబట్టి అందరూ ఉంటారు, అన్ని రకాల ప్రొడ్యూసర్స్ ఉంటారు, వీళ్ళల్లో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యాపబిలిటీ కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే డిఫరెంట్ సినిమా వస్తుంది. నేనైతే నాకు ఇవ్వట్లేదు అనేది అసలు నా 1% నా యాంగిల్ అది. కానీ ఓకే, నాకు లక్కీగా ఇప్పుడు నేను 3-4 పిక్చర్లు ప్లాన్ చేశాను, అన్ని చిన్న సినిమాలే. ఒకటి ఉలవచారు బిర్యానీ, 30th రిలీజ్ ఉంది, పార్ట్నర్షిప్ లోనా కాదు, నా ప్రకాష్ రాజు తమిళ్లో తీసుకున్నాడు, తెలుగు నా సొంతం. నాకు అసలు ఇంతవరకు అన్ని నాది ప్రొప్రైటరీ కంపెనీ అండి, క్రియేటివ్ కమర్షియల్స్ ఈజ్ ఏ ప్రొప్రైటరీ కంపెనీ లాస్ట్ 42 ఇయర్స్, కాబట్టి దాంట్లో ఎవరు పార్ట్నర్స్ లేరు. ఉలవచారు బిర్యానీ 30th రిలీజ్ ఉంది, నెక్స్ట్ మంత్ నా ఆధ్వర్యంలో నా మేనల్ తీసే సినిమా శంకర అనేది రిలీజ్ ఉంది, ఆ తర్వాత సెప్టెంబర్ లోపు రిలీజ్ చేసేది శర్వానంద్ నిత్యామేనంత ఒక సినిమా. ఓకే, ఈ సినిమాల్లో ఏదో ఒక పిక్చర్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, అదే ట్రాక్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సక్సెస్ అవ్వలేదనుకోండి, మీరు అన్నట్టు
నేను డిటీరియేట్ అవుతున్న ప్రొడ్యూసర్ల కింద మిగిలిపోతాను. అంతే, చేయగలిగింది ఏమీ లేదు. అది కాలం చెప్పాలి, అదృష్టం చెప్పాలి. తప్పుకోవటం క్షేమంగా ఉంటుంది. అంతే, ఒక రకంగా చెప్పాలి. అంతే కదా, రిటైర్మెంట్. సో అట్లా జరగకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ పిల్లల్ని హీరోలు చేయాలని ప్రయత్నం చేశారు. మీరు కూడా అదే ప్రయత్నం చేశారు కదా. తప్పే ఉందండి, దాని తప్పట్ల. కానీ చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ పిల్లలు హీరోలు కాలేకపోయారు. అది లక్కే. ఎవ్రీవేర్ సినిమా ఫీల్డ్ ఈస్ లక్కీ. లక్తో హీరోల పిల్లలే హీరోలు అవుతున్నారు. కానీ డైరెక్టర్లు అట్లాంటిది ఏం లేదండి. అరవింద్ కొడుకు హీరో, ఆయన అరవింద్ ప్రొడ్యూసరే కదా. ఎక్సెప్షన్ ఏంటంటే దానికి మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా, చిరంజీవి ఫ్యామిలీ. అదేం లేదు సార్, మంచి సినిమా. అప్పుడు నాని, శర్వానంద్ వీళ్ళు ఎవరు కొడుకులు కాదు కదా, వాళ్ళు హీరోలు అయ్యారు కదా. అవును, ఒకప్పుడు చిరంజీవి ఎవరు కొడుకు కాదు కదా. అవును, హీరో అట్లా అవుతాం ఉంటారు మళ్ళీ. అట్లాగే ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకని చేయలేకపోతున్నారు? వేరే వాళ్ళని పెట్టి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. అదేం లేదు, కొడుకులకి వీటిలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అది రీజన్ నేను కరెక్ట్గా చెప్పలేనండి. దానికి రీజన్ ఇది అని చెప్పలేను. మంచి కథ లేకపోవటం, బాగా సినిమా లేకపోతే కొడుకుల మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం. అదేం లేదు, అట్లా ఏమి ఉండదండి. మంచి కథ తెచ్చుకోలేకపోవటం, మంచి టెక్నీషియన్ని దానికి సమకూర్చుకోలేకపోవడం. ఇప్పుడు నా తోటి ప్రొడ్యూసరు బెల్లంకొండ సురేష్ వినాయక్ని పెట్టి చేస్తున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టి తీస్తున్నాడు. రేపు అది ప్రొడ్యూసర్ రేపు అది బాగుండొచ్చు, అతను అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అతను సిన్సియర్గా సోల్తో తీస్తున్నాడు, డబ్బుకి డబ్బు ఖర్చు పెడుతున్నాడు, మంచి డైరెక్టర్ని తెచ్చాడు, మంచి సబ్జెక్ట్ చూసుకున్నాడు. రేపు అది ఆడిందనుకోండి, ఒక కొత్త హీరో అందరికీ దొరుకుతుంది. ఓకే ఓకే, అదృష్టం మీద. అదే అంతే. సో ఇప్పుడు మీ అబ్బాయిని మరి కంటిన్యూ చేస్తారా ఇండస్ట్రీలో? అది నాకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి నా అంతకు వచ్చేసాడు. అవును, కాబట్టి అతను ఇండివిజువల్ డెసిషన్ అతను తీసుకుంటాడు. ఓకే, నేను అతని పర్సనల్ డెసిషన్స్లో పెద్ద ఇంటర్ఫీర్ అవును. సో ఊరికే చెప్పటం, అది అది రిస్క్ ఏమో చూడు, ఇది ఇట్లా కాదు కదా, అదే సలహా ఇవ్వడం వరకే. అంతవరకు అతని డెసిషన్ అతను తీసుకోగలిగితే గౌరవంగా ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఈ 40 ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటి జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సలహా కానీ, లేదా మీరు నేర్చుకున్నది కానీ ఇవి చేయకూడదు అని ఏమైనా ఉందా? ఎవరికి సలహా ఇచ్చే స్టేజ్లో మటుకు నేను లేనండి. నేను నేర్చుకున్నది అది, ఎవరికి సలహా ఇవ్వకూడదు అనే మటుకు అది ఇవ్వలేము కూడా. ఎందుకంటే అది టైం టు టైం సిట్యుయేషనల్గా వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇది తీసుకోవడం ఇది కానీ, అదేనండి మనం సలహా ఇచ్చే స్థాయికి వాళ్ళు వినేస్తాయి అట్లా ఇదే లేదు. ఓకే, ఊరికే ఏదన్నా ఒకటి ఆరో చిన్న చిన్న చెప్పినా ఓకే, అది బాగానే ఉంటే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, బాగోకపోతే ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లాంటిది నాకు ఆలోచన కూడా లేదు. లేదు, ఓకే. సో మీకు లైఫ్లో ఎదురైన ఏదైనా ఒక చేదు అనుభవం ఉందా, అంటే అవమానం కానీ లేదా మిమ్మల్ని బాగా మనసు బాధ పెట్టింది? సరిగ్గా అంత అనలైజ్ చేసి చెప్పగలిగే అంత లేదు. కానీ నేను చాలా తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను కదా, వచ్చేటప్పుడు అనేకం మన మనసు తీసుకునే సిట్యుయేషన్ బట్టి ఉంటుంది, అనేకం ఎదురయ్యి ఉండొచ్చు. వాటిలో చాలా వరకు అవమానం ఫీల్ అయ్యి నా నేచర్కి ఇది అవమానం ఫీల్ అయినా అది బయటికి పడకుండా, ఇక నుంచి అట్లాంటిది జరగకుండా మన ఎఫిషియన్సీ, మన గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేద్దాం ఈసారి, ఇట్లా కాదు అని చెప్పి అట్లా ఆలోచించాను. కానీ ఎక్కువగా పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తా, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని. పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి బాధ పెట్టిన సంఘటనలు కానీ చాలా ఉన్నాయండి. అవి పెద్ద చెప్పుకోదగ్గ జర్నీలో తప్పవు, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అది పెద్ద చెప్పుకోదగ్గ అయిన కాదు, చెప్పుకోవటానికి వీళ్ళేనివి ఉంటాయి. అవునా, చెప్పుకోవటానికి వీళ్ళేనివి ఉంటాయి. అవమానం పడకుండా ఉండే సిచ్యువేషన్ ఉండదండి. ఈ స్థాయికి వచ్చామంటే అనేక సందర్భాల్లో వచ్చి ఉంటాం ఖచ్చితంగా. ఎందుకని దాచిపెట్టుకుంటున్నారు? దాచిపెట్టు నేను దాచిపెట్టుకునే తత్వం కూడా కాదండి, బట్ పబ్లిక్ అనవసరం. అది అలాని కాదు, పబ్లిక్ నాలో ఉన్న ఫీలింగ్స్ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఎదురైన ఒక సన్నివేశం ఉందనుకోండి, అది నేర్చుకోవడానికి పనికి వస్తుంది వేరే వాడికి? అయ్యా ఇంపాసిబుల్ అండి. అవునా, ఒకళ్ళది ఒకళ్ళు నేర్చుకునేది అసలు ఎవరికి ఉపయోగపడదండి. టైం టు టైం మనిషికి భగవంతుడు ఇచ్చే శక్తి అది, దేన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది.
ఆ శక్తితో వాళ్ళు తప్పుకుని పైకి మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కటమే కానీ ఎప్పుడో జారుతా ఉంటాయి, అయినా సరే పైకి ఎక్కడం అనేది పైకి అంతే. హిమాలయ పర్వతాలు ఎక్కాడు అంటే మనిషి అంతే కదా, చచ్చిపోతాడని తెలుసు, అయినా వెళ్తాడు హిమాలయ పర్వతాలు ఎక్కుతాడు. ఆసక్తి ఎవరు దానికి చెప్పే పరిస్థితి అక్కర్లేదండి, ఉండదు. ఓకే, సో ఇక మీకేంటి మరి మీ అంబిషన్ ఏంటి ఇప్పుడు? సినిమాలు మంచి సినిమాలు తీద్దాం, మీరు చెప్పినట్టు పిచ్చి సినిమాలు తీయకుండా మంచి సినిమాలు తీయటం, సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకుని మంచి సినిమాలు అనే కన్నా సక్సెస్ఫుల్ సినిమాలు సక్సెస్ఫుల్ డబ్బులు సంపాదించే సినిమాలు అంటే డెఫినెట్ గా అయ్యే మంచి అండి. డబ్బులు సంపాదించే సినిమా ఏ సినిమా అయినా మంచి, అదే నేను చెప్పేది. అందుకే అందుకే అట్లాంటి సినిమాలు చేయాలనే కోరికే ఉంది. అది టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్ అట్లాగే ఉంటే బాగుంటుందని కోరిక, ఏం జరుగుతుందో చూడాలి. సో సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ మీరు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.